ఎవరో అయితే కొన్ని సంచలనంగా మాట్లాడింది అంటే తను ఏంటంటే తను ఒక పోస్ట్ పెట్టింది ఎక్స్లో, అందులో ఏంటంటే మరి ఆయన మూడు పెళ్ళిల సంగతి ఏంటి, వైసీపీ నేతల్ని కడుపాడేసింది ఎందుకు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. చూస్తున్నట్టయితే పూనం కౌర్ అయితే ఎక్స్లో ఒక వేసేసింది ఏంటంటే ఆయన మూడు పెళ్ళిల సంగతి ఏంటి అని చెప్పేసి కొంతమంది నేతల్ని కడిగి పాడేసింది. సో ఆ కొంతమంది నేతలు ఎవరు, ఆ పార్టీకి చెందిన, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అసలు వీళ్ళు? బేసికల్లీ ఎప్పటి నుంచో ఇండియాలో బిజినెస్ చేద్దామని ఎలన్ మస్క్తో రాయబారాలు అవుతున్నాయి. మీ టెస్లా కంపెనీ మా ఇండియాలో ఎందుకు పెట్టకూడదు, మీ బిజినెస్లు వ్యాపారాలు ఇక్కడెందుకు చేయకూడదు, మాకు ఎట్లా ఇస్రో ఉంది, మీ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఇక్కడ కూడా ఎందుకు వ్యాపారం చేయొద్దు, మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది అంటే రాకెట్స్కి వాటికి వీటికి ముడి పదార్థాలు పంపే అన్నీ మన దగ్గర అన్ని సోర్సులు ఉన్నాయి, ఇండియాలో లేనివంటూ ఏం లేవు, మీరు ఇంకెక్కడి నుంచో విదేశాల నుంచి కొనడం ఎందుకు, మా దగ్గర నుంచి కూడా కొనొచ్చు కదా, మీకు ఇంకా తక్కువ ధరలో ఇస్తాము. రెండోది, విదేశీ రాకెట్లన్నీ మన దగ్గర నుంచి ఎందుకు ప్రదర్శిస్తారు అంటే మన ఖర్చు వాళ్ళకి తక్కువ వాళ్ళతో పోలిస్తే, మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇస్రో నుంచి లాంచ్ చేస్తే రాకెట్కి ఇప్పుడు బయట దేశాల్లో లాంచ్ చేసే దానికి వాళ్ళు కనీసం కొన్ని వేల కోట్లు మిగులుతాయి, ఆల్మోస్ట్ అట్లీస్ట్ చాలా వరకు కలిసి వస్తుంది. సో ఇక్కడ నుంచే వ్యాపారాలు చేస్తారు. సో ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా పైన స్పేస్ ఎక్స్ అని ఆయన ఒక సొంత కంపెనీలు ఉన్నప్పటికీ ముడి సరుకు మా దగ్గర కొనొచ్చు కదా, ఇక్కడ నుంచి చేయొచ్చు, నీ కార్లు ఇప్పుడు టెస్లా కార్లు మా దగ్గర అన్ని రకాల కార్లు వాడుతున్నారు, ఫారిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, అండ్ పైగా ఫారిన్ కార్లు ఇక్కడ దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి అడిషనల్ ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది, మీరు ఇక్కడే మీ వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు కదా, మా దగ్గర కొనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇలా అన్ని రకాలుగా. అండ్ తన ఇంటర్నెట్ ఇప్పుడు జియో రిలయన్స్ ఉంది, అంబానీ వాళ్ళే ఉంది, అండ్ అలాగే ఇంకొన్ని ఎయిర్టెల్ వాళ్ళ ఇంటర్నెట్లు కూడా కొన్ని ఉన్నాయి, ఒక రకంగా ఒక స్పీడ్తో వర్క్ అవుతుంది. ఎలన్ మస్క్ ఇంటర్నెట్ ఇంకా హై స్పీడ్, అంటే విదేశాల్లో ఆల్రెడీ వాళ్ళు వాడుతున్నారు హై స్పీడ్, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, మా టెలికాం రంగంలోకి కూడా మీరు రావచ్చు కదా, అన్ని రకాలుగా ఆయనకి లేని వ్యాపారం అంటూ లేదు. బట్ హీఈస్ డూయింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, అదేదో ఇక్కడ చేసుకోవచ్చు కదా అని ఒకసారి పిలుపు, ఒక పిలుపు అంతే. సో మొత్తానికి ఆయన డేట్ ఖరారైంది ఇండియాకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి రండి రండి రండి, ముందు మా వైజాగ్కి రండి, ఇక్కడే దిగండి, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాము, మా వైజాగ్లో మీ పరిశ్రమలు పెట్టండి, ఆల్రెడీ మా దగ్గర కియా గియా అన్ని ఏవేవో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, మీరు కూడా మా సైడే పెట్టి వైజాగ్ను ఒకసారి డెవలప్ చేస్తున్నాం మేము, ఇప్పుడు ఇప్పుడే బాగా మీ పరిశ్రమలు ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోండి, మీకు అన్ని రకాల సేవలు చేస్తాము అని చెప్పి సొల్లు గార్చాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది ఆ పోస్ట్ కాస్త అటు తిరిగి ఇటు తిరిగి పూనం కౌర్ కంటపడింది, చూసింది ఆమె ఏంటంటే ఇప్పుడు జగన్ అన్న మాటలు ఏంటి, అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఆయనకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి, మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి, మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లల్నే సరిగ్గా చూసుకోలేనోడు, రాష్ట్రాన్ని ఏం చూస్తాడు ఇంట్లో అన్నట్టు ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళ గురించి అంశం మాట్లాడాడు. అంటే మూడు పెళ్ళిళ్ళనే జగన్కి పెద్ద ప్రాబ్లం పవన్ విషయంలో అని అర్థమవుతుంది ఆయన ఇచ్చిన స్పీచ్ల వల్ల. మరి ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆయన ఎప్పటి నుంచో అంటే కొంచెం విడతల వారీగా అక్కడ విడాకుల సిస్టమ్ ఉందో లేదో, డైవర్స్ సిస్టమ్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ కల్చర్ ప్రకారంగా బట్ మన దగ్గర అంటే అఫీషియల్ కదా, ఖచ్చితంగా విడాకులు తీసుకున్నాకే ఇంకో పెళ్లి చేసుకోవాలని కొన్ని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి, రిజిస్ట్రేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఆయన ముగ్గురిని అయితే మార్చాడు. సో ఇప్పుడు మూడో పెళ్ళంతో ఉంటున్నాడు, మూడో ఆవిడ కూడా విడాకులు అయిపోయాయి. ఇప్పుడు తన ఒంటరిగా ఉంటున్నాడు, ఇంకెవరితోనో డేటింగ్లో ఉన్నాడు. సో ఈ మనింది మరి ఎలాన్ మాస్క్ని ఏమో ఒక అదేంటిది కాలుగడికి నెత్తిన చల్లుకుంటా, రండి 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 అని ఆహ్వానిస్తున్నావు, నీకు ఆయనకు మూడు పెళ్ళిళ్ళు అయినా కూడా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, నీకు మూడు పెళ్ళిళ్ళు ప్రాబ్లం అయినప్పుడు, ఒకరి విషయంలో ప్రాబ్లం అయినప్పుడు ఈ విషయంలో ఎందుకు అవ్వలేదు, అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రాష్ట్రాన్ని పాలించకూడదు కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నీకు ఓకేనా? అంటే పూనం కౌర్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మాట్లాడినవే మనం ఎక్కువ చూసాం, తను కూడా మాట్లాడింది యాంటీగా, మరి ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినట్టు కాదు, జగన్ని విమర్శించింది అంతే, పవన్కి సపోర్ట్ కాదు. జగన్ అన్నది ఏంటి, ఇప్పుడు అక్కడ పవనే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే మూడు పెళ్ళిళ్ళు ఈయనకు ప్రాబ్లమాటిక్ అయింది, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉండొద్దు
మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నోడిని ఎమ్మెల్యే చేస్తే మిమ్మల్ని ఏదో చేస్తాడు, మూడు పెళ్ళిళ్ళు చేసినోడిని సీఎం చేస్తే మిమ్మల్ని ఏదో చేస్తాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే వాళ్ళ కుటుంబంలోనే అదేంటిది చాలా కలతలు కలహాలు ఉన్నాయి, పిల్లల్నే సరిగ్గా చూసుకోక మూడు పెళ్ళిళ్ళని మార్చాడు, అంటే పిల్లల్నే చూసుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాను, అంటే అట్లా పోల్చి వింత వింతగా మాట్లాడాడు జగన్ కూడా. అసలు ఆయన కూడా అనకూడదు అట్లాంటి మాటలు, బట్ ఎందుకో అన్నాడు, అనేసాడు. అన్న తర్వాత ఇప్పుడు ఈవిడ రంగంలో దిగి మరి నీకు ఎలన్ మస్క్ పెట్టుబడులు పెడుతున్నాడు, ఆయన కూడా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, మరి ఈ అంశంలో నీకు మూడు పెళ్ళిళ్ళు ప్రాబ్లం అవ్వలేదా అని చెప్పింది. ఇకపోతే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు, ఎలన్ మస్క్ గారు 2017లోనే మీరు చంద్రబాబు నాయుడుని గారిని కలిచారు, అప్పుడే వస్తామని త్వరలో ఇండియాకి వస్తామన్నారు, ఆ ఫోటో కూడా పెట్టాడు, త్వరలో ఇండియా వస్తామని కూడా మీరు చెప్పారు, బాగానే ఉంది, రండి సార్ రెండు నెలల్లో మీరు పెట్టుబడులు మీరు పెట్టే పెట్టుబడులకి మంచి స్పేస్లు అన్నీ సెట్ చేసి పెడతాం రెండు నెలల్లో మీరు వచ్చేయండి అన్నారు. అంటే రెండు నెలల్లో మేమే అధికారంలోకి వస్తాము, మీరైతే రండి యథేచ్ఛగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము చూస్తామని ఈయన ట్వీట్ చేశాడు. సో మొత్తానికి ఎలన్ మస్క్ వచ్చే విషయం ఏమో కానీ వీళ్ళందరూ వీళ్ళల్లో వీళ్ళు వీళ్ళల్లో వీళ్ళు నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుసరి విజయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు వ్యక్తపరుస్తున్నారు అండ్ కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అంటే ఆ కాన్ఫిడెంట్ ఎట్లా ఉందంటే జనాల్లో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. ఇప్పుడు మొన్న తెలంగాణ రాజకీయాల్లో ఏమైందంటే రేవంత్ రెడ్డి గెలుస్తాడు అని 100% అనిపించింది, బీఆర్ఎస్ ఓడిపోతుందని 100% అనిపించింది. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళకి అసలు ఎంత ధీమా అంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళ మొహాల్లో కూడా చెప్పదనం కనబడింది, మేము ఓడిపోతాము అని వాళ్ళ మొహంలో కనబడింది, ఇక్కడ కనబడట్లా మేమే అధికారంలోకి వస్తామని అంబటి అంటున్నాడు, ఆయన అంటున్నాడు, జగన్ అందరు అంటున్నారు, ఇటు కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. వీళ్ళ కాన్ఫిడెన్స్లు అయితే పీక్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళ కాన్ఫిడెన్స్లు పక్కన పెడితే ఆ పవన్ కళ్యాణ్ కూడా నేను అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన కూడా అంటున్నాడు. అండ్ వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే షర్మిల కూడా ఆవిడ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ఎవరు మంచిదే లే, ఎవరికి వాళ్ళు అంత కాన్ఫిడెంట్లో ఉండడం పెద్ద విషయమేం కాదు. మొత్తానికైతే పూనమ్ కౌర్ ట్వీట్ జనాల్లో అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం ఆనందపడుతున్నారు, సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసింది, బట్ ఆవిడ ఏం సపోర్ట్ చేయాల, ఆవిడ జగన్ని విమర్శించింది అంతే. పవన్ని సపోర్ట్ చేస్తా కూడా జగన్ని విమర్శించాల ఒక అంశం మీద మాట్లాడింది. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే జనాల్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఏదైనా మాట్లాడినా కూడా యాంటీగా మాట్లాడిన ఏమే సడన్గా ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు జస్ట్ 1 మంత్ ఉంది మనకి పోలింగ్, ఈ టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే తన ఏమన్నా స్వలాభం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటారా? మరి స్వలాభం కోసం అంటూ ఏమనుకోవద్దు, అట్లా ఏం లేదు, దాన్ని క్యాజువల్గా స్పందించింది ఒక మహిళలాగా అంతే, దాన్ని ఇంకా గొలా తీసుకోవాల్సిన అవసరం. సో ఇక్కడైతే ఎలాంటి స్వలాభం లేదు, నార్మల్గా ఆమె కనిపించింది ఎలన్ మస్క్ ఇన్ని ఉన్నాయి కదా మరి ఇదైతే మీకు తప్పు అనిపించలేదా అని చెప్పేసి అడిగింది అని దాని తాత్పర్యం అంతరాయం. మొత్తానికైతే ఎలన్ మస్క్ వచ్చి ఇన్ కేస్ తను వస్తే ఇప్పుడు మన అంబానీ అదానీ ఎలా ఉన్నారో ఇండియాలో వాళ్ళకి ఈక్వల్గా ఈయన కూడా ఏమన్నా బిజినెస్లు డెవలప్ చేసే అవకాశం ఉంది, 1. 2, ఏపీలో ఇప్పుడు వాళ్ళకి విస్తృతంగా కావాలి కదా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి అన్ని సంస్థలు పెట్టేయాలి. సో ఆ ఈయన నిజంగా వచ్చి పెడితే కనుక ఏపీ వాళ్ళకి ఒక లాభం అనే చెప్పుకోవచ్చు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.